నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశే కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసే పరిస్థితులు అయితే వచ్చాయి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు వైసీపీ హయాంలో ఎంతటి అక్రమాలు చేశారో మనందరం చూసాము. ఆ నియోజకవర్గంలో కూడా ఎవరిని అడుగు పెట్టనీయకుండా కూడా వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళ అక్రమాలు రాష్ట్రమే కాదు దేశం కూడా దాడుతున్నాయి. వాళ్ళు ధరణించే ఎర్ర చందనం ఎక్కడో నేపాల్లో పట్టుబడింది. ఇప్పటి వరకు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎక్కడా కూడా చెక్ పోస్టుల దగ్గర ఆపలేదు. సో నేపాల్లో కూడా ఎవరు ఆపలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి నేపాల్లో సరుకు పట్టుబడింది అని చెప్పి ఎవరో కాదు స్వయాన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు మేడం, మరి ఈ అక్రమ రవాణా కావచ్చు, వాళ్ళ అరాచకాలను కావచ్చు, ఏం చెప్తారు? నిన్న పిఠాపురంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని లేవనెత్తారండి. ఈరోజు నేపాల్ నుంచి నాకు ఫైల్ నా దగ్గరకు వచ్చింది అని. అది ఎందుకు వచ్చింది? మీరు చెప్పినట్టుగా ఇంతకాలం వాళ్ళకి సజావుగా సాగిపోయింది. ఎక్కడ చెక్ పోస్టుల దగ్గర ఎవరు అడ్డుకోలేదు. పెద్దిరెడ్డి పేరు చెప్పో, మరి లేకపోతే డబ్బు ఇచ్చో, మరి ఏ రకంగా బెదిరించో, భయపెట్టో, వాళ్ళు సరుకు రవాణా అయితే చేసుకోగలిగారు. కానీ మరి ఈ రోజు నేపాల్కి వెళ్ళాక నేపాల్ నుంచి ఒక లెటర్ వచ్చిందో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఈయనకు వచ్చిందో ఎందుకు వచ్చింది? పెద్దిరెడ్డి ఎవడో అక్కడ తెలియదు కాబట్టి. ఇప్పుడు భారతదేశంలో అయితే ఈయన మేనేజ్ చేసుకుని ఉండొచ్చు, భారతదేశం వెలుపల కాబట్టి ఆయనకు అది ఇబ్బంది అయి ఉండొచ్చు. ఈయన పెద్దిరెడ్డి ఎవరో తెలియదు కాబట్టి విషయం ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాకా వచ్చిందండి. సో ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే మనం, వీళ్ళు మైనింగ్ అయిందండి, ఇసుక అయింది, మట్టి అయింది, ఇప్పుడు ఎర్రచందనం బయటకు వచ్చింది. అయితే వెంకటేశ్వర స్వామికి చెందిన శేషాచలం అడవులు అవి, అవునా కదా? అంటే ఆ ఏడు కొండల్లో అది కూడా శేషాచలం కూడా ఒక కొండే. అటువంటి శేషాచలం మీద వీళ్ళు ఇటువంటి అంటే స్మగ్లింగ్ చేయటం అనేది ఎంత తప్పండి? అంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా బాగుపడింది మనం చూడలేదు. ఆ రకంగా ఈరోజు పెద్దిరెడ్డి పెట్టుకున్నారు అంటే ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. ఇదే ఎర్రచందనం అంటే స్మగ్లింగ్ మీద సినిమాలు కూడా వచ్చాయి మనకు తెలుసు. ఒక సినిమా వచ్చింది, మళ్ళీ ఇంకోటి రాబోతోంది. అయితే సినిమాలు తీశారు కాబట్టి మేము చేస్తాము అంటే తప్పది. ఏది ఏమైనా నిన్న చాలా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో. అంటే వీళ్ళ సంగతి ఇలా ఉంది అని చెప్తూ, మనం అంటే 11 సీట్లు వచ్చాయి ఈసారి, నెక్స్ట్ టైం ఒక్క సీటే రావచ్చు, మనకు కూడా గతంలో ఒక సీటే వచ్చింది కదా అన్నాడు ఆయన. అంటే ఆయన మీద ఆయనే సెటైర్ వేసుకున్నారు. కాబట్టి వైసీపీ ఇంత అక్రమాలకు పాల్పడుతోంది, ప్రజలు నెక్స్ట్ టైం ఒక్క సీటే ఇస్తారేమో అని ఒక ఇదిగా ఆయన ఒక చలోక్తులు తో మాట్లాడారనమాట. అంతేకాకుండా అసలు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళింది ఫైలు మనందరికీ తెలుసు. ఆయన అటవీ పర్యావరణ శాఖ మంత్రి కాబట్టి వారి దగ్గరికి ఆ ఫైల్ వెళ్ళింది. ఆయన అదే అన్నారు, మనిషి డబ్బు తింటాడా, నోట్లు తినాడు కదా, అన్నమే కదా తింటాడు, ఎందుకు ఇట్లా అక్రమంగా సంపాదిస్తున్నారని బాధపడ్డారు ఆయన. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, ఇప్పుడు మనం ఒక మొక్కని నాటగలమా, ఒక మొక్కని నాటి పెంచగలమా, ఇలా అడవులు ఇలా అంటే నరికేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, అడవులు నాశనం చేస్తున్నారు, దీనికి మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోనని చెప్పారు. ఇప్పుడు మనం ఎవరు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది కదండి. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే పరదాలు కట్టేసి చెట్లు నరికేసి, అసలు ఎంత దారుణం అండి. మన అశోకుడు చెట్లు నాటించాడని విన్నాము, జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించాడని చరిత్ర చదువుతుందన్నమాట. ఎంత అంటే మన పర్యావరణాన్ని ఆయన పాడు చేస్తున్నాడు, ఆయన స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాడు అన్నమాట 5 ఏళ్ళు. సో ఈ రోజు వీళ్ళు చేస్తున్నది అదే. అలాగా అసలు ఎర్రచందనం ఒక దొంగ ఎంత ఖరీదు ఉంటుందండి? అలాంటిది 1000 లారీలు ఎళ్ళుంటాయి 5 ఏళ్లలో. అంటే ఎంత 1000 కోట్లు, 1000000 ఉంటుందా, 1000000 ఉంటుందా? ఓ పక్క మద్యంలో మనం విన్నాం, మద్యం స్కామ్లోనే 2.5 లక్షల కోట్లు అది కదా మద్యం దందాకి జగన్మోహన్ రెడ్డికి చేరింది. సో ఓ పక్క మద్యం అయిందంటే ఇప్పుడు ఎర్రచందనం, ఇది అయిందంటే నిన్న మనం ఇసుక దందా చూసాం, మనం ఇసుక దందా గురించి మాట్లాడుకున్నాం, అది నిన్న 1500 కోట్లు విన్నాం మనం. అంటే 1000000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ డబ్బు అంతా? ఈ డబ్బు తింటారా వీళ్ళందరూ కూర్చుని? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అడిగారంటే తప్పు లేదు, ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన, నాకు డబ్బు అవసరం లేదు, నాకు పేరు అవసరం లేదు, ఆయన క్లియర్గా చెప్పాడు. నేను సేవ చేయడానికి వచ్చాను, నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పాడు ఆయన కార్యకర్త. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఓడిపోయారు, ఎమ్మెల్యేగా నిలిచిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. కానీ పెద్దిరెడ్డి చేసిన అరాచకాలకు వాళ్ళు కూడా ఓడిపోతారు కంపల్సరీ అని అందరూ అనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు గెలవడం అయితే జరిగింది. మరి సో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు, ఇట్లా సంపాదించిన అక్రమ సంపాదనే వీళ్ళంతా పంచిపెట్టి కావచ్చు, ఇదంతా చేసి గెలిచారని అనుకోవచ్చా వాళ్ళు? డబ్బు ఒకటే కాదండి, వాళ్ళు ఈ పెట్లు చూసారా మీరు? ఇప్పుడు ఈవీఎంలు ఉన్న పెట్లు
అవన్నీ తాళాలు లేకుండా ఉన్నాయి. అంటే భయపెట్టి బెదిరించి వాళ్ళు వాటిని ఏమంటారు, ఈవీఎంలంతా కూడా వాళ్ళు, ఇప్పుడు మనం గతంలో చూసాం కదండి వీళ్ళు ఈవీఎంలంతా కూడా వీళ్ళు తయారు చేసి పట్టుకెళ్లారు, మనం చూసాం. ఈ డమ్మీ ఈవీఎంస్ లాగా వీళ్ళు ఏదో చేశారండి, లేకపోతే 5,000-6,000 ఓట్ల తేడాతో నెగ్గటం ఏంటి? సో అక్కడే మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏదో స్కామ్ చేశారని. వీళ్ళ గెలుపు సరైనది అయితే కాదు, ప్రజలు ఇష్టపడి వేసింది కాదు. ఇప్పుడు ఈ ఒక 5-6 ఎమ్మెల్యేలు అయితే మాత్రం, ప్లస్ 1-2 ఈ ఎంపీలు కూడా ఖచ్చితంగా వాళ్ళు అంటే ప్రజలు ఓటేసి మాత్రం నెగ్గలేదు వాళ్ళు. వాళ్ళు అక్రమంగా అన్యాయంగా నెగ్గింది. కాబట్టి ఏది ఎలా చూసుకున్నానండి, ఈరోజు పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి కూడా మూడింది. త్వరలో వాళ్ళు జైలు ఊచలు అయితే లెక్క పెట్టాలి. ఒక విషయంలో కాదు, వాళ్ళు చెయ్యని దందాలు లేదు. అసలు మైనింగ్ లో మనం ఆశ్చర్యపోయేంటి విషయాలు విన్నాం మనం, ఎన్ని నిజాలు బయటకు వచ్చాయండి. పులివర్తి నాని విషయం ఏంటండి, ఆ మైనింగ్లో తేడా వచ్చాయి కదా, ఆయన వీళ్ళకి సరిగా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు చెప్పిన విధంగా చేయలేదనే కదా ఆయన మీద దాడి చేశారు. 50 కోట్లు ఆయనకి అప్పుడు ఫైన్ వేశారు కదా ఈ పెద్దిరెడ్డి వీళ్ళు, ఆయన చెప్పిన మాట వినలేదని. కాబట్టి వీళ్ళు ఈ రకంగా అందరినీ బెదిరించి, మన సినిమాల్లో చూసిన దానికంటే ఘోరంగా ఉంది వీళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక పెద్ద తలనొప్పి విషయం ఏంటంటేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగానూ లొంగదీయలేరు వాళ్ళు, ఎందుకంటే డబ్బుతోనూ లొంగదీయలేరు, బెదిరించి లొంగదీయలేరు. ఆయన ఎవడికి బెదరడు అదరడు. కాబట్టి సరైన వ్యక్తి సరైన శాఖలు తీసుకున్నారని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన చాలా ఆలోచించి అటవీ, పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఇవన్నీ కూడా ఆయన తీసుకోవటం అనేది చాలా మంచి విషయం అయింది మన అడిగితే. అంటే మిగతా వాళ్ళు కూడా చేస్తారు, చేయరని కాదు, మనసు పెట్టి ఇష్టపడి చేయటం వేరు కదా. సో ఇప్పుడు ఈయనకి అంటే వీళ్ళందరికీ కూడా తగిన మంత్రి వచ్చాడు ఆ శాఖలకి, కాబట్టి పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి ఉందండి త్వరలో. మరోవైపు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, కాకినాడలో బియ్యం అక్రమ రవాణా కూడా యథేచ్ఛగా జరుగుతుంది, దానిపై కూడా ఉక్కుపాదం మోపాలి అని చెప్పి. సో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఇప్పుడు నాదెంట్ల మనోహర్ జనసేనకు సంబంధించిన అతనే ఉన్నారు. సో ఎవరైతే ఉన్నారు, ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న అతను, ఇతనిపై కూడా మరి ఎంక్వైరీ జరుగుతోంది. సో ఆయన్ని కూడా త్వరలో ఇచ్చేసే అవకాశం ఉంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అదే, అందుకే ఆ సందర్భంలోనే ఆయన అన్నారు, డబ్బు తింటారా అన్నం తింటారా అని. ఇప్పుడు ఈ బియ్యం అక్రమ రవాణా విషయం కూడా ఇప్పుడు దృష్టి పెట్టాలని ఆయన చెప్తున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా చాలా సిన్సియర్ మనిషి అండి, అందుకని అంటే సరైన వ్యక్తులు ఈరోజు మంత్రులుగా వచ్చారు, తెలుగుదేశంలో కావచ్చు, జనసేనలో కావచ్చు, అది ప్రజల అదృష్టం, ప్రజలు ఎన్నుకున్నారు ఆ రకంగా. కాబట్టి సత్వరం వీళ్ళందరికీ న్యాయం జరగాలండి. ఈ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, ఆల్ రెడ్డీస్ విల్ గో టు జైల్ త్వరలో. అంతే, థ్యాంక్ యూ.